నిమిషం నేను హైదరాబాద్ నుంచి శిరీష బరేలకన్ సపోర్ట్ చేయడానికి వచ్చా నేను మీ అందరికి ఒక 2.5 నిమిషాలు మీ టైం తీసుకుంటా ఒకసారి ఒకసారి మీరు శిరీష వాళ్ళ ఇల్లు ఒకసారి చూడండి వెళ్ళి కనీసం పడుకోవడానికి ఇద్దరు మనుషులు పడుకోవడానికి కూడా స్థానం లేదు ఆ ఇంట్లో ఎప్పుడు తిన్నదో ఎక్కడ పడుకున్నదో ఎలా తను డిగ్రీ వరకు చదువుకొని ఒక గ్రాడ్యుయేషన్ కి వచ్చి ఉద్యోగాలు నాకు రావట్లేదు ఒక విషయం మీరు ఆలోచించండి మన యువత మీ పిల్లలు మన యువత కేవలం రాజకీయ నాయకుల జెండాలు మోయడానికి వాళ్ళకు వత్తాసు పలకడానికి వాళ్ళకు చేజేలు కొట్టడానికి మాత్రమే ఇప్పటివరకు ఉపయోగపడ్డారు అవునా కదా మన పేద పిల్లలు మన గ్రామాల నుంచి ఉన్నటువంటి పిల్లలు కేవలం వాళ్ళ జెండాలు మోయడానికి మాత్రమే ఇప్పటివరకు ఉపయోగపడ్డారు కానీ ఇవాల ఒక ఆడపిల్ల కటిక పేదరికం నుంచి ఒక బడుగు బలహీన వర్గం నుంచి ఇవచ్చి మీ ముందు నిలబడి నేను ఎమ్మెల్యేగా నామినేషన్ వెనుక ఏ సపోర్ట్ లేదు ఇవాల మేము వచ్చినాం నామినేషన్ వేసేటప్పుడు మేము రాలేదు ఆ అమ్మాయి నామినేషన్ వేస్తామో మాకు తెలియదు తినడానికి మూడు పూటల తిండి లేకపోయినా కూడా చాలా మంది పిల్లలు మా బతుకులేంద్రబాయ్ ఇట్లయిపోయినాయి మేము ఏదో పైకి పోదాం అనుకున్నాం కానీ పోలేకపోతున్నాం వాళ్ళలో వాళ్ళే బాధపడి వాళ్ళ వాళ్ళే కుంగి కుమిలి ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కానీ మన బర్రెలక్క నాకు జరిగిన అన్యాయము ఇంకా ఏ పేద ఇంట్లో కూడా జరగకూడదు అని చెప్పి ఆనా వాళ్ళ బర్రెల మీద ఆనా వేసుకుని సింగిల్ గా వెళ్లి తమ్ముడితో ఇద్దరు వెళ్లి ఒక ఆడపిల్ల 25 సంవత్సరాల ఆడపిల్ల ఇంత మంది పెత్తందారుల మధ్యలో ఇద్దరే వెళ్లి నామినేషన్ వేసి ధైర్యంగా వెనుకకు వచ్చింది అక్కడనే తను ఎమ్మెల్యేగా గెలిచినట్టే అక్కడనే తను ఎమ్మెల్యేగా గెలిచిపోయింది ఇప్పుడు బర్రెలక్క గెలుపు కోసం కాదు మనం పోరాడేది ప్రజాస్వామ్య గెలుపు కోసం పెత్తందారులకు ప్రజాస్వామ్యానికి మధ్య పోటీ ఇప్పుడు నడుస్తుంది పెత్తందారులకు ప్రజాస్వామ్యానికి మధ్య పోటీ పెత్తందారులకు పేదవాళ్ళకు మధ్యలో పోటీ నడుస్తుంది కాబట్టి మీరందరూ ఒక్కసారి ఆలోచించండి మీ ఇంట్లో బిడ్డ లాగా కనబడుతుంది చూస్తేనే ఏదో బిఎండబ్ల్యూ కార్ల రాలేదు ఫార్చునర్ కార్ల రాలేదు మేము ఎవరో ఒకరం హెల్ప్ చేసి ఒక రూపాయి కూడా తీసుకోకుండా ఉంటాం మా డబ్బులు పెట్టుకుని పెట్రోల్ వేసుకుని తనకు సపోర్ట్ చేస్తూ వచ్చినామంటే మీరు అర్థం చేసుకోండి ఎక్కడెక్కడి నుంచో వచ్చిర్రు కడప నుంచి అనంతపూర్ నుంచి ఏపీ నుంచి సంగారెడ్డి నుంచి రకరకాల జిల్లాల నుంచి వచ్చినటువంటి మేము అందరం ఇక్కడ ఉన్నాం కానీ హైదరాబాద్ నుంచి కానీ ఆమెకు సపోర్ట్ గా నిలబడాల్సింది ప్రజాస్వామ్యం గెలవాలంటే మనందరికీ ఉంటది పేద కుటుంబాల నుంచి నాయకులు బయటికి రావాలి యువత రాజకీయాల్లో రావాలి యువత రాజకీయాల్లో వచ్చినప్పుడే రాజకీయాలు ఏమైనా మారుతాయి కడుపులో బాధ కడుపులో ఆకలి కష్టాలు తెలిసిన వాళ్ళే ఇంకొకరి కష్టాలు తీర్చగలుగుతారు అవునా కదా వాడికి ఆకలి అంటేనే తెలియదు వాడికి అన్నం వేస్తాడా వాడు తింటాడు బిర్యానీ సగం పడేస్తాడు వాడు ఆ పడేసిన బిర్యానీ విలువ ఏందో ఆకలికి అలమటించిన కడుపుకు తెలుసుంటది కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి ఈ రోజు కనుక బర్రెలక్క గెలవకపోతే ఇక తరతరాలుగా నడిచేటువంటి బానిసత్వం కంటిన్యూ అవుతుంది ఇంకా ఏ అమ్మాయి ఏ అబ్బాయి ఏ పేదవాడు నేను కూడా ఎలక్షన్ నిలబడతా నేను కూడా ఒక నాయకుడిని అయితా నేను ఒక ఎమ్మెల్యే అయితా అనే ఆలోచన కూడా వాళ్ళకి రాదు ఈ ఆలోచన ఇవాళ గెలిపించాల్సింది శిరీషను కాదు ఇది శిరీష కాదు ఇప్పుడు ఇది ఒక ఉద్యమం ఇది ఈ అమ్మాయి ఇప్పుడు ఒక ఉద్యమం కాబట్టి దయచేసి శిరీషని గెలిపించడం ప్రజాస్వామ్యాన్ని గెలిపించడం ఇవాళ బీకామ్ లో ఫిజిక్స్ ఉందో కెమిస్ట్రీ ఉందో అకౌంట్స్ ఉందో తెలుగువాడు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎమ్మెల్యే గెలిచి మన రాష్ట్రాలను ఏలిస్తూ పాలించు అవునా కదా బీకామ్ లో సబ్జెక్ట్ కింద తెలుగువాడు కూడా ఎమ్మెల్యే మిక్స్ అవ్వడం ట్రై చేస్తుంటే ఆర్థిక తీసుకొని వచ్చినాం నీళ్లు నిధుల నియామకాలను తెచ్చుకున్న తెలంగాణ వీరు ఒక కుటుంబానికే పరిమితమైంది ఈరోజు ఒక కుటుంబానికే పరిమితమైంది ఆ కుటుంబంలో 6 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు 6 మంది కేబినెట్ మంత్రులు ఉన్నారు ఈరోజు ఇప్పటి వరకు 9 సంవత్సరాలు మనం తెలంగాణ తీసుకొని వచ్చినాం ఏ రాజు కాని నువ్వు చదివించిన నీ బిడ్డ కాని నీ కొడుకు కాని ఉద్యోగ అవకాశాలు ఏమైనా కల్పించింది టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నేను ప్రశ్నిస్తున్నాను ఈరోజు
మాలాంటి నిరుద్యోగుల గురించి కొల్లాపూర్ నియోజక అభ్యర్థిగా నిరుద్యోగుల తరపు నుంచి ఒక 25 ఏళ్ల పర్రలక వర్సది చిరిషన అమ్మాయి నిలబడితే నిన్నగాక మొన్న ఫోన్ కాల్స్ లా గాని వాళ్ళ ఇంటి ఫ్యామిలీ లా గాని దాడులు జరుగుతున్నాయంట నేను ఒకటే చెప్తున్నా నీ దమ్ము ధైర్యం ఉంటే సంవత్సరం కింద నుంచి నోటిఫికేషన్ నీ అసెంబ్లీలో 90,000 జాబులు వేస్తున్నావు కదా సీఎం కేసీఆర్ ఎన్ని జాబులు వేస్తున్నావు ఎంతగానో ఫిలాప్ చేస్తున్నావు నేను మాట్లాడుతున్నా నీ ఇంట్లో పోయిన 5 ఏళ్ల కథల్లో నిజామాబాద్ నుంచి నీ సొంత బిడ్డ కవిత కలారు బతుకమ్మ పేరుతో తెలంగాణ మొత్తం చుట్టుతున్న కవితమ్మ మా అమ్మలా గాని మా అక్కలా గాని చీరలు పంచుకుంటా నిజామాబాద్ లో ఓడిపోతే 6 నెలలు తిరగక ముందే ఎంపీసీ పదవికుగా అప్లై చేయకుండా లోనలోన నీ బిడ్డను చాపించినావు మళ్ళీ నీ బిడ్డకి చాపించినప్పుడు ఇలాంటి నిరుపేద వాళ్ళు 40 లక్షల మంది ఉన్నారు వాళ్ళకు నోటిఫికేషన్ రేపు పొద్దుగాల అసెంబ్లీలో ఏమంటాడంటే 90,000 జాబులు వేస్తున్నా రేపటి నుంచి అప్లై చేసుకొని పో పో అని చెప్పారు మళ్ళీ ఎక్కడున్నాయా అన్ని 90,000 జాబులు ఈ రోజు నిరుపేద ఇంటికి వచ్చి నిరుద్యోగి ఇంటికి వచ్చి ఏ లెక్కన ఓట్లు అడుగుతున్నా అని ప్రశ్నిస్తున్నా నీకు ఏ లెక్కన ఓట్లు వేయాలి నిరుద్యోగుల గురించి ఏకైక వ్యక్తి 25 ఏళ్ళ యువత ఈ రోజు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే నీ ఓడ్చుకోలేకపోతున్నావు యావ తెలంగాణ మొత్తం నిరుద్యోగుల మొత్తం అమ్మాయికి అండగా నిలుస్తామని చెప్పి చూసుకుంటా చెప్తున్నాం వాళ్ళ కుటుంబానికి కానీ ఆమె కానీ ఎక్కడ కాని ప్రచారంలో కానీ ఎక్కడ కాని ఇంటి దగ్గర కానీ ఏమన్నా సంఘటనలు కానీ జరిగినవన్నీ బిడ్డ ఏ వ్యక్తి అయినా సరే రాష్ట్రం మొత్తం అల్లకొల్లం చేస్తారు 40,000 నిరుద్యోగులు ఉన్నారని తెలుస్తున్నా ఎందుకు చెప్తున్నా అంటే ఇదే 6 నెలల కింద ఇదే అసెంబ్లీలో 2 నెలలు నేను పోలీస్ కానిస్టేబుల్ నియామకాలు అవకతవకలు జరుగుతుంటే ఒక్కొక్క ఎమ్మెల్యే మనం కల్పించుకున్న ఎమ్మెల్యే కదా 5 ఏళ్ల కిందట ఆ ఎమ్మెల్యే మన ఇంటికి వచ్చి ఒక ఓటర్ అయినాడు ఏమని నీ సమ్మ ఇప్పుడు ఒక పెద్దమ్మ అంటుంది నా బిడ్డ కానీ నా ఇంటి కానీ ఒక్కొక్కరి ఇంటికి ఉద్యోగం ఇస్తావా అని చెప్పేసి ఒక ప్రశ్న అడుగుతుంది నేను అప్పటి నుంచి గమనిస్తున్నా అమ్మ అమ్మ ఇదే ఇదే సీఎం కేసీఆర్ 9 ఏళ్ల కిందట ఇదే కాన్స్టెన్సీలో టీఆర్ఎస్ పార్టీ నుంచి ఇంటికి ఉద్యోగం ఇస్తున్నాడు మళ్ళీ ఈ రోజు నువ్వు టీఆర్ఎస్ వాళ్ళు ప్రశ్నిస్తున్నావా అని నేను క్వశ్చన్ మార్క్ వేస్తున్నా కాంగ్రెస్ వాళ్ళు ప్రశ్నిస్తున్నావా అని క్వశ్చన్ వేస్తున్నా ఈ రోజు నిరుద్యోగ యువత మేలుకోవాలి నా నుంచి నిరుద్యోగులకు అండగా నేను ఎమ్మెల్యే గెలిచి అసెంబ్లీకి వెళ్ళి నిరుద్యోగుల పక్షాన నేను పోరాడతాన్ని ఎవరని చెప్పలే వాస్తవంగా చెప్తున్నా కానీ ఏ నిరుద్యోగి కానీ ఆ అమ్మాయి నువ్వు వెళ్ళు ఓటు ఎమ్మెల్యేగా నిలబడు అని ఏ ఒక్క విద్యార్థి కూడా చెప్పలేదు